సో మీ యొక్క ఏరియాలో ల్యాండ్ ఇష్యూస్ ఉంటాయి, మీ ల్యాండ్ పక్కోడు కల్పిస్తుంటాడు, ఓకేనా? అది మీ పేరెంట్స్ తెలియదు. మనం ఏం చేయాలంటే గౌరవ ఎంఆర్ఓ గారికి లెటర్ పెట్టాలి. ఫస్ట్ మీరు మామూలుగా రిటర్న్ కూడా అడగచ్చు, సమాచారం కోసం అని చెప్పేసి మీరు ఒక దరఖాస్తు రాయొచ్చు. సో ఇట్స్ ల్యాండ్ నాది, నా తాలూకా ల్యాండ్ పక్కన తీసుకున్నారు అని మీరు ఒక లెటర్ పెడితే వాళ్ళు మీకు సమాచారం ఇస్తారు. అది మీరు సంతృప్తి చెందిన పక్షంలో మీరు సెక్షన్ 6(1) ప్రకారం, అంటే మీరు సెక్షన్ 6(1) ప్రకారం మీరు కావాల్సిన డేటా మీరు రాస్తారనమాట. అది కూడా మీరు ఎస్ఐ రైటింగ్ రాయకూడదు, బ్రీఫ్గా షార్ట్ ఆన్సర్, ఎలాగా షార్ట్ ఆన్సర్లో క్లుప్తంగా ఉండాలి. ఇప్పుడు మీకు ఎగ్జాంపుల్ నేను చెప్తాను, ఇప్పుడు మీ అందరికీ ఎస్కోట్ ఐడియా ఉంది కదా, అంటే నేను చేసినా చెప్తున్నాను. అది ఇప్పుడు మనకు రైతు బజార్ ఉందా, అందులో సెల్ టవర్ ఉండదు చూసారా. మామూలుగా అయితే సెల్ టవర్ అనేది పెట్టకూడదు రూల్ ప్రకారం అయితే కనుక. నేను దాని మీద ఆర్టీఆర్టీస్ అడిగాను అనమాట, అది అసలు గ్రామ పంచాయతీ పర్మిషన్ లేకుండా సెల్ టవర్ పెట్టవచ్చా అని. అది ఫస్ట్ క్వశ్చన్. వాళ్ళు ఇచ్చిన సమాధానం ఏంటంటే, సార్ మాకు తెలియదు, ఇది కంప్లీట్గా అగ్రికల్చర్ డిపార్ట్మెంట్ ఇచ్చుకున్నారని ఇచ్చే సమాధానం. అక్కడ అయిపోయింది. నెక్స్ట్ మనకి మీ అందరూ చూస్తున్నారు, ఆర్టీసీ కాంప్లెక్స్ బ్యాక్ సైడ్ రాజుల చెరువు ఉంది, రాజుల చెరువు అది ఇంచుమించు 28 దగ్గర 87 సెంట్లు దాని ఎక్స్టెంట్ అనమాట. దాన్ని కూడా కొంతమంది కబ్జా చేశారు. అయితే మేమేంటంటే మేము వచ్చిన తర్వాత దాని మీద ఫోకస్ చేసి చాలాసార్లు చెప్పాం అధికారులకి. అప్పుడు ఉన్న ఈవో ఇన్ఛార్జ్ ఈవో ఎంవిఎస్ శ్రీనివాసరావు సార్, ఆయన చెప్తే ఆయన పట్టించుకోలేదు. ఈ విషయం అందరి దగ్గర ఉంది, ఎమ్మెల్యే గారి దగ్గర ఉంది, అందరి దగ్గర ఎంఆర్ఓ గారి దగ్గర ఉంది. ఫస్ట్ నేను ఏం చేశానంటే ఎంఆర్ఓ ఆఫీస్కి లెటర్ పెట్టాను, అసలు ఈ చెరువు అనేది ప్రభుత్వ చెరువా ప్రైవేట్ చెరువా అది ఫస్ట్ పాయింట్. వాళ్ళు ఏమిచ్చారు, ఇది కంప్లీట్గా ప్రభుత్వ చెరువు. అంటే మీ తరపు పేపర్ వస్తుంది కదా, అది గవర్నమెంటా ప్రైవేటా, ఏమని గవర్నమెంట్ అంటే మీకు రైట్ ఉంది. తర్వాత మనం ఏం చేయాలి, పంచాయతీకి వచ్చాం. పంచాయతీకి వచ్చే అడిగామంటే పంచాయతీ ప్లాన్ అప్రూవల్ లేకుండా ఇల్లు కట్టొచ్చా అని అడిగాం. అలాగే ప్లాన్ అప్రూవల్ లేకుండా ఇల్లు కట్టితే మీరు వాళ్ళ మీద ఏ విధంగా యాక్షన్ తీసుకుంటారు అని అడిగాం. అలాగే మూడో పాయింట్లో మినిమం ఒక 5 పాయింట్లు రాయొచ్చు. మీరు రాసేటప్పుడు ఏంటంటే ఈ యొక్క ఆర్టీఐ ఫామ్కి ఇండియన్ పోస్టల్ ఆర్డర్ అది కానీ ఒక 10 రూపీస్ లేదంటే కోర్ట్ ఫీ స్టాంప్ కానీ అవి అంటించాలన్నమాట, అది సమాచారం దీనికి. అలా మన పంచాయతీలో అయితే కనుక ప్రతి ఆఫీస్లో కూడా ఇన్ఫర్మేషన్ ఆఫీసర్ ఉంటారు, పబ్లిక్ ఇన్ఫర్మేషన్ ఆఫీసర్. ఇప్పుడు మనం పంచాయతీ తీసుకుందాం, పబ్లిక్ ఇన్ఫర్మేషన్ ఆఫీసర్ శృంగవరం కోట గ్రామ పంచాయతీ అని రాస్తాం. లేదు ఎంఆర్ఓ దగ్గరికి వచ్చాం, పబ్లిక్ ఇన్ఫర్మేషన్ ఆఫీసర్ ఎంఆర్ఓ ఆఫీస్. ఎండిఓ ఆఫీస్కి వెళ్ళాం, పబ్లిక్ ఇన్ఫర్మేషన్ ఆఫీసర్ ఎండిఓ. లేదు హాస్పిటల్కి వెళ్ళాం, మన అందరూ కూడా హాస్పిటల్ మీద దృష్టి పెట్టాలా. అసలు హాస్పిటల్లోని గవర్నమెంట్ హాస్పిటల్లో ఉచిత డెలివరీస్ జరుగుతున్నాయా, మీ అందరికీ ఏం తెలుసా? కానీ వాళ్ళు కూడా ప్రైవేట్ హాస్పిటల్ రిఫర్ చేస్తారు. ఎందుకు, ఈవినింగ్ అయితే కవర్స్ వస్తాయి కాబట్టి వాళ్ళకి, దాన్నే రిఫరల్ అమౌంట్ అంటారు అనమాట. మీరు ఒక అంగన్వాడీ అయినాం అనుకోండి, ఒక హాస్పిటల్లో ఉన్న ఎవరైతే డాక్టర్స్ ఉన్నారో వాళ్ళందరికీ ప్రైవేట్ హాస్పిటల్ ఉన్నాయి. సో కేసులో కానీ ఈవినింగ్లో మీకు ప్యాకెట్ వచ్చేస్తుంది అనమాట, దాన్ని రిఫరల్ అమౌంట్ అనమాట. వాళ్ళు కూడా మనం సూపరింటెండెంట్ పట్టుకొని, సార్ ఇక్కడ లాస్ట్ 6 మంత్స్ నుంచి ఎన్ని ఫ్రీ డెలివరీస్ జరిగాయి అని అడిగితే అందుకు సమాధానం చెప్తారు. అలాగే ఇక్కడ హాస్పిటల్లో ఏ ఫెసిలిటీస్ ఇస్తున్నారు మీరు, ఇలా ప్రతి ఒక్కటి కూడా మీరు ఏదైతే మనం వద్ద ఉన్నామో ప్రతి దాంట్లో మనం యూజ్ చేయొచ్చు అనమాట.